ఇచ్చిన 5% అంబిగ్యూటీతో ఇట్లా అన్సర్టనిటీ డ్రైవ్ అవుతుంది. వీటిలన్నింటిలోంచి అవుట్కమ్ మీద ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి మాట్లాడితే ఎవడు పార్టీ ముందుకు వెళ్తుందో 175 నియోజకవర్గాల్లో అదే నిలబెడుతుంది. రైట్ రైట్ శివరామ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. ప్రసాద్ గారు చెప్పినట్లో చాలా వరకు యాక్సెప్టబుల్ కానీ కొన్ని తేడాలు ఉన్నాయి. అదే సార్ మనకి నచ్చింది యాక్సెప్టబుల్, మనకి నచ్చని తేడాలు ఉంటాయి. లోకేష్ గారు ఏ ఉద్దేశంతో అయితే పాదయాత్ర మొదలెట్టారో ఆ ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. వారు ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క బాధలు, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ స్వయంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. వారి దగ్గర నుంచి స్వయంగా తెలుసుకోవటం, దానికి రేపు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దానికి సొల్యూషన్ ఏం చేయాలా, ఇవన్నీ ఆయన క్రోడీకరించి పార్టీకి ఇస్తారు. దాని ప్రకారం పార్టీ నిర్ణయాలు కూడా ఉంటాయి. అదే లక్ష్యంతో దానితో ఒకటి ఏ విధంగా అయితే యువకులు నష్టపోయారో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి మీకు 250,000 ఉద్యోగాలు ఇస్తాను, రేపు ప్రత్యేక హోదా సాధించిన తర్వాత వద్దంటే ఉద్యోగాలు, ఇవన్నీ చెప్పి వారిని మాయమాటలు చెప్పి ఏ విధంగా మోసపుచ్చారో, ఇవాళ చదువుకున్న కుల వాళ్ళు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు ఎట్లా వలసపోతున్నారో, వాళ్ళ పరిస్థితులు ఏంటో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని వారికి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వ్యూహం ఉండాలనేది కూడా నిర్ణయం జరుగుతుంది. ఆ లక్ష్య సాధనలోనే లోకేష్ గారు ఉన్నారు, ఖచ్చితంగా ఆ లక్ష్య సాధనలో ఆయన సఫలీకృత అవుతారు. అదే సార్, 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇదే, ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి నియోజకవర్గంలో తిరగడం, వారి సమస్యలు తెలుసుకోవడం, అక్కడ ఆ ప్రభుత్వ అప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాలని ఎండగట్టడం, కొత్త కొత్త హామీలు ఇవ్వడం, ఒక్క ఛాన్స్ అని చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కొంత ఎందుకంటే ప్రజల్లోకి డైరెక్ట్ గా వెళ్ళి వారితో 400 రోజులు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతో మెమేకమై ప్రజల్లో కలిసిపోయి ప్రజాక్షేత్రంలో ఉండి వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వారిలో ఒకరుగా ఉండాలనే లక్ష్యంతో పాదయాత్ర మొదలెట్టారు లోకేష్ గారు. ఆ వారి పాదయాత్ర ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే సార్, ఆరంభ సూరత్వం ఏదో అంటారు కదా, అదే చెప్తున్నారు. ఒక నిమిషం, ఇదంతా సహజం సార్. మంచి పని చేసినా విమర్శలు ఉంటాయి, పళ్ళున్న చెట్టు మీద రాజేస్తారు. అసలు ఇది సక్సెస్ అవ్వనప్పుడు దీని గురించి మాట్లాడే మాట్లాడారు. రైట్ సార్, రైట్ సార్. ఇది అంటే బలాల్ని హైలైట్ చేసుకోవడం, బలహీనతల్ని, ఎదుటి వారి బలహీనతల్ని ఎత్తి చూపించడం, ఇదే కదా సార్ రాజకీయం అంటే. ఇప్పుడు మొదటి రోజు నెగిటివే బాగా వెళ్తుంది సార్, ఎక్కువ ముందు జనాల్లోకి ఆ నెగిటివ్ హైలైట్ చేస్తారు వైసీపీ నాయకులు. యువగడం మీద మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎంత ఇది ఉందో నాకు తెలియదు, కానీ వైసీపీ నాయకులు అయితే మాత్రం చాలా ఎక్కడ లోకేష్ గారు తప్పుడు అడిగేస్తారు, ఎక్కడ తప్పుగా మాట్లాడతారు అనేది వాళ్ళు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు సార్. తప్పు చేస్తే ఎక్స్పోజ్ చేయడం చూస్తారు, స్ట్రాటజీ అది జరగకుండా చూసుకోవడం మా బాధ్యత. రైట్ సార్, ఇప్పుడు సక్సెస్ కాకుండా చేయడం కోసం మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం. నాకు తెలిసి యువగడం ఫస్ట్ డేకి మీరు కూడా వెళ్ళారు, మొత్తం రాష్ట్రంలో మొత్తం అందరూ వచ్చేసారు, మొత్తం అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి తండోపతండాలుగా వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గుతుందట సార్, మీకు అటువంటి రిపోర్ట్ ఏదైనా ఉందా? ఒప్పుకోవాలి, వాస్తవంగా ఒప్పుకోండి. ఏది తర్వాత ఆ రెస్పాన్స్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉందంట. ఇప్పుడు నిన్న చూశారు కదా మీరు, నిన్న సాక్షిలో ఏం రాశారు, సాక్షిలోనే ఏది వార్త వచ్చింది ఏంటి, లోకేష్ గారు వ్యాన్ లోని బయటికి రాలా, ఆయన పాదయాత్ర మొదలెట్టలేదు అని. మరి అదే దాంట్లో చిన్న న్యూస్ ఏంటి, పాదయాత్ర మొదలెట్టారు, 9.6 కిలోమీటర్లు నడిచారు, తర్వాత ఒక పూర్వత నాని గారు పాల్గొనలేదు అని చెప్పారు. ఆ మరి దాంట్లోనే ఆయన ఈయనతో కలిసి ఉన్న ఫోటో వాళ్ళు వేశారు. అంటే వాళ్ళు ఏం రాస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఇంత బొగ్గెందుకో, ఇన్ని అబద్ధాలు ఎందుకో,
అంటే అబద్ధం మాట్లాడండి, అబద్ధాన్ని ప్రచారం చేయండి, అబద్ధాన్ని ప్రచురించండి, వాళ్ళకి నిద్రపడదు అనుకుంట. ఆ అబద్ధాలనే జీవితం గడుపుతున్నారు, ఏం చేస్తాం మరి? రైట్ నాగమూర్తి గారు, మ్యూట్ మ్యూట్ లో ఉంది.